हाय फ्रेंड्स नमस्ते अभी ज्योत्सना वेलकम टू मई चैनल हाउस वाइफ क्रिएटेशन हार्वेस्ट हार्वेस्ट चाल विषया मोकलते चाल बहुत इप्ड चूपस्त हार्वेस्ट इक चूँ मल्ले पुव पूसी इंत बहुत कदा पूल मोकल मैं तोटल उवनी विषया పూల మొక్కలు ఉంటే బీస్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది బంతి మొక్కలు ఉన్నాయి అనుకోండి పెస్ట్ కంట్రోల్ అవుతుంది బంతి మొక్కలు కూడా నాటుకోవాలి నేను మీకు చెప్తున్నా గానీ నా తోటలో బంతి మొక్క లేదండి ఇప్పుడు హార్వెస్ట్ గంప బుట్ట రెండిటితో వచ్చాను ఫస్ట్ తోటకూర కట్ చేస్తూ అంటే లైన్ ఏదొస్తది కట్ చేసుకుంటూ వెళ్దాం తోటకూర ఒకటే అని కాదు నేనైతే మీకు బొంత పళ్ళు జీవించలేకపోతున్నాండి మల్బరీ బొంత పళ్ళు అంటే ఏంటి అని అడగకండి మల్బరీ జీవించలేకపోతున్నా మన తోటలో బాగా దొంగలు ఎక్కువైపోయిండు మల్బరీ సైతం ఉంచట్లేదు ఇక్కడ తోటకూర ఉంది పండిన మిర్చి ఉంది అన్ని కలగలుపుతూ చేసుకుందాం మనం హార్వెస్ట్ కొత్తిమీర అండి ఇది కూరగాయలు కూడా ఉన్నాయి ఇందులో చూడండి ఇగో టమాటా మొక్క ఒకటి నాటాను అంటే ఇందులో ఇది ఖాళీ అయిపోతుంది ఇగో టబ్బు అందుకే టమాటా మొక్క నాటానండి ఈ తోటకూర అయితే చాలా బాగుంటది అంటే ఒక తోటకూర నేను హార్వెస్ట్ అని అనుకోకండి ఉన్నది హార్వెస్ట్ ఇంట్రెస్ట్ గా చూడండి మీకు అయితే చాలా నచ్చే పని ఇది నాకు కూడా అండి నాకు కూడా చాలా ఇష్టమైంది ఇది ఒకటి నేను సీడ్ కోసం వదిలేసానండి మనకు రెడ్ తోటకూర సీడ్స్ కావాలి కాబట్టి వదిలేసాను చక్క తోటకూర అయితే బాగా వస్తుందండి ఇది పింక్ తోటకూర సారీ నేను రెడ్ తోటకూర అన్న పింక్ తోటకూర సీడ్స్ కావాలి కాబట్టి ఒక రెండు మొక్కలు వదిలేసానండి నేను అన్ని కట్ చేయట్లే ఇందులో పింక్ వదిలేస్తున్నా ఇందులో పునగంటి కూర కూడా వచ్చింది మళ్ళీ కట్ చేసుకుందాం పింక్ కలర్ది ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగున్నాయి కదండి వంకాయలు అయితే బాగా వస్తున్నాయి నేను కొన్ని సీడ్స్ కూడా నాటుకున్నా కదండి అవి కూడా ఇంకా మనకు హార్వెస్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా నైతే మొలకెత్తలేదు అవి ఈ చెట్టుకైతే గుత్తులేండి వంకాయలు ఇది ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి కట్ చేద్దాం ఇది గుత్తి గుత్తి కట్ చేస్తాం ఎందుకంటే దీనికి పెయిన్ వచ్చింది కొంచెం నీమాయిల్ అన్న తర్వాత అన్నం ద్రావణం అన్న స్ప్రే చేస్తా అందుకే ఇది తీసేసాను ఇలాగే మనం కడిగేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా తోటకూర ఉందండి ఈ ఆర్గానిక్ గా తోటకూర ఆకుకూరలు మంచి ఎంత బాగుందండి మనకు కట్ చేస్తే వస్తేనే ఉంటాయి చక్కగా ఈ బీర చెట్టు మాత్రం రెండు కాయలు కాసింది అంతే అండి మళ్ళీ కొత్త చిగుళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయినాయి కంపోస్ట్ వేసాక కొత్త చిగురు స్టార్ట్ అయిందండి ఇట్రండి ఇక్కడ చూడండి ఇక వంకాయలు ఇది మసాలా వంకాయ కానీ ఏది వండినా భలే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటది ఇక్కడ తోటకూర ఉంది కట్ చేస్తున్నా అండి ఇట్లా నాలుగైదు చెట్లు ఉంటే సరిపోతాయండి అందుకే ఆ మధ్యన నేను మొత్తం అన్ని చిన్న కొత్త మొక్కలు పాత మొక్కలు అన్ని తీసేసినాను మళ్ళీ చక్కగా ఎదిగిందండి చాలా వస్తుంది ఇప్పుడు మళ్ళీ మీకు చూపెట్టకుండా చాలాసార్లు నేను
తోటకూర కట్ చేసుకున్నాండి. ఆకురలు రోజు తిన్నా మంచిదే అండి. ఇక్కడ కూడా తోటకూర ఉంది చూడండి. గంప తెచ్చినామంటే నిండాల్సిందే గంప. ఖాళీగా వెళ్ళొద్దు మనం, గంప నింపుకోకుండా వెళ్ళొద్దు. వంకాయలండి ఇది, పర్పుల్ వంకాయలు. ఇవి చెట్లు పోయినట్టే అనిపిస్తున్నాయి. ఆ కొమ్మలు ఇగో చూడండి, తల్లి చెట్టును మనము డల్ అయినాక కట్ చేస్తే పక్క నుండి కొమ్మలు వచ్చి మంచిగా ఎదుగుతున్నాయండి. ఇక పాలకూర చూడండి, ఒకటే మొక్కుంది ఇడ, ఎంత బాగుందో. ఇక్కడ చెర్రీ టమాటా ఉంది. ఇవైతే అసలు చారు పెట్టుకుంటే బాగుంటుంది కానీ అంతవరకు ఉండట్లేదండి, ఇట్లానే తినేస్తున్నారు. ఇందులో తీసేయాలి ఇక ఈ కొమ్మలు తీసేస్తాను. కొంచెం పెయిన్ వచ్చిందండి అందుకే ఇట్లా కట్ చేసేసి. ఇక రెండు టమాటాలు, టమాటాలు చాలానే ఉన్నాయండి ఇక్కడ. అయిపోవచ్చినాయి టమాటా మొక్కలు కూడా. ఇంకా మంకీస్ వస్తలేవా ఆంటీ అని అడిగిండ్రు, వస్తున్నాయండి. కొంచెం అవి తినని కూరగాయలు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి, ఉంటున్నాయి, కొంతవరకు పోయేటి పోతున్నాయండి. వంకాయలు కట్ చేసుకున్నాం ఇక్కడ. ఇందులో కూడా తోటకూర ఉంది, కట్ చేయాలి. అంజీర్ అయితే మంచి వస్తూనే ఉన్నాయండి. మధ్య మధ్యలో మేము తెంపుకుంటున్నాం, మంకీస్ కూడా తింటున్నాయి. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి. మనకు చిక్కుడుకాయలు, వంకాయలు, టమాటాలు, తర్వాత పచ్చిమిర్చి బాగానే వస్తున్నాయండి ఆకుకూరలు. ఇందులో బెండ మొక్కలు వచ్చినాయి, పక్కన కొత్తిమీర, తోటకూర ఇవి కట్ చేసేయాలి ఇక. ఇక్కడ ఒకటి వంకాయ కట్ చేసుకుందాం. దీనికి కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, చాలా సార్లు కట్ చేసిన అండి. మొక్క చిన్న ఉంది, కాయలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇవైతే ఎంత మంచి టేస్ట్ ఉంటున్నాయో చెప్పరాది చూడండి.
అక్కడ ఉన్నాయి కానీ లేతవి చిన్నవి ఉన్నాయండి తర్వాత కట్ చేసుకుందాం మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒక అలసందకాయ ఉంది ఇది కంపోస్ట్ కి చాలా బాగా వస్తున్నాయి ఆ కంపోస్ట్ తోటే అసలు దీనికి ముడత వచ్చింది కొంచెం మజ్జిగ జల్లాలి పుల్ల మజ్జిగ జల్లితే ఈ ముడత పోతది కాత కూడా బాగా అవుతదండి రేపు ఒకసారి స్ప్రే చేస్తా అంత పుల్ల మజ్జిగ ను అన్నము నైట్ నానబెట్టి రేపు స్ప్రే చేస్తాను కొంచెం అక్కడక్కడ ఉన్న చిడపిడ కూడా పోతదండి ఇక్కడ కొంచెం బ్లాక్ వంకాయ లేదు మసాలా వంకాయ ఇది చిన్నవే కానీ ఇంకా పెరగట్లేదండి అందుకే కట్ చేశాను చాలా రోజులు అవుతుంది చూడబట్టి ఇక్కడ రెండు మిర్చీలు ఉన్నాయి మిర్చి ముక్కలు అన్ని మళ్ళీ కంపోస్ట్ వేశాను కొత్త చిగురు రావాలి కొత్త పూత రావాలండి వీటికి వీటివైపు అన్ని కొత్తగా సీడ్స్ వేసినండి దాదాపుగా అన్ని కొత్త సీడ్సే కుండీలన్నీ ఖాళీ అయినాయి మొన్న మీకు చూపించాను కదా కొత్త సీడ్స్ వేసాను అమ్మా వదిలే పెద్దగా అయింది ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఇదిగో కంపోస్ట్ చూడండి కంపోస్ట్ కి కాయ చూడండి జంబో వంకాయ అయిందండి అంకుల్ భలే చూసిండు ఇవి పెద్దగైనా విత్తనాలు అవ్వట్లేదండి ఇంకేమన్నా ఉన్నాయి ఇంకొకటి ఉందండి నేను అసలు దీనికి అంటే పూత అంతా కనబడలేదు ఇక లేవు కాయాలని నేను వెళ్ళిపోతున్నా అసలు అంకుల్ భలే గుర్తుపట్టి ఏంటండి అంకుల్ చూడకుండా మీరు చూసి చెప్పేది చూడండి ఇది ఇటువైపు లేవు అటు స్టార్టింగ్ లో చూద్దాం ఇక్కడ వంకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం లేదు ఎంత బాగున్నాయి కదా అసలు ఈ ఆనందమే వేరండి తినడానికి కూడా ఎంత టేస్ట్ అంటే చెప్పరాదు అందరు అట్లా చెప్తారు ఏం టేస్ట్ ఉంటాయి వంకాయలే కదా అని అనుకోకండి నిజానికి వీటికి ఉన్న రుచి మన మార్కెట్ లో ఉన్న వాటికి ఉండదండి అంత బాగుంటాయి వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు అంత బాగుంటాయని ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది ఇదిగోండి చూడండి ఎంత నవనవలాడుతూ వంకాయలు ఇక్కడ టమాటాలు చూడండి ఇదిగో ఇంకేం కావాలి చెప్పండి ఈ వారానికి సరిపోని కూరగాయలు వచ్చినాయి టమాటాలు వంకాయలు చిక్కుడుగాయలు తోటకూర ఇంకా మధ్యలో తోటకూర వస్తుంది మధ్య మధ్యలో పచ్చళ్ళు వేసుకోవడానికి పుదీనా వస్తుంది పునవంటి కూర వస్తుంది మధ్యలో నిజం చెప్పాలంటే మిగిలిపోతున్నాయండి కూరగాయలు అన్ని కూరగాయలు వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇదిగో టమాటాలు ఎంత గుత్తులుగా కాసాయో ఇది ఇదిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం భలే ఫ్రెష్ ఉన్నాయండి చిన్న ఉంది ఇది కట్ చేయనా ఇంకొకటి చిన్న ఉన్నాయి ఇది పూత కూడా రాలలే ఇది పూత కూడా ఉంది చాలా పెరుగుతాయి కిందికి ఉన్నాయా చూడు
ఇక్కడ తోటకూర ఉందండి ఇక్కడ ఈ తోటకూర అయితే పచ్చిమిర్చి ఉన్న వెల్లుల్లిపాయలు తాలింపు చేసి డైరెక్ట్ ఫ్రై చేస్తేనే అయితే సూపర్ ఉంటుందండి ఇట్లా వేగానే మగ్గిపోతుంది అంత బాగుంటుంది ఇక్కడ ఒక టమాటా ఉందండి ఇక్కడ చూడండి తోటకూర స్వీట్ లైమ్ కూడా అయినాయి కట్ చేసుకుందాం మనం మనకు తోటకూర పాలకూర ఇట్లా ఫ్రూట్స్ ఆకుకూరలు కూరగాయలు ఇంకా చూసారా అద్భుతం ఇంకా ఇంకేం కావాలి చెప్పండి మిద్దె తోటల్లో ఇన్ని వండించుకుంటున్నాం ఇంకా ఏం కావాలి మనకు చూడండి స్వీట్ లైమ్ ఎంత బాగున్నాయో ఇగో ఇక్కడ చూడండి బచ్చలికి పూత వచ్చింది ఇవి ఇంకా కొంచెం కలర్ రావాలి ఇంకున్నాయి కానీ కొంచెం కలర్ రావాలి మళ్ళీ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా నేను మళ్ళీ ఒక్కసారి తోట అంతా తిరిగేసి ఏమున్నాయో చూస్తాను చూసి మళ్ళీ ఒకసారి కట్ చేసుకుంటా అంటే ఇప్పుడే ఇంకోసారి అంటే ఇప్పుడే కట్ చేసుకుంటా అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి